హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఆల్ టైప్ ఆఫ్ సబ్ ఊఫర్ కంపెనీస్ చూపిస్తున్నాను. కొన్ని వాటి వివరాలు, సప్లైస్, ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ చెప్తాను. ఇది విన్నర్ కంపెనీ, ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు. ఇది కానీ బాగుంటుంది క్వాలిటీ. ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ప్లస్ మైనస్ అనమాట. ఓకేనా, ఇది LM324 అలా ఐసి వాడారు. ఇది ఉదయ కంపెనీది. ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, ఇది ఇలా ఉంటుంది, ఉదయ కంపెనీది. ఇది కానీ బాగుంటుంది క్వాలిటీ. ఇది ప్లస్ మైనస్, ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఇది గ్రౌండ్, ప్లస్ మైనస్ అనమాట. అవుట్పుట్ అక్కడ, ఇది ఇన్పుట్. ప్రీసెట్ ఫ్రీక్వెన్సీ మనం తగ్గించుకునే ఎక్కించుకునేకి సేమ్ రెండు ఒకేలా ఉన్నా కొద్దిగా కొంచెం అయితే తేడా ఉంటుంది పంచింగ్లో. ఇది వాస్వాల్ కంపెనీది. ఇది ఒక డిఫరెంట్ బోర్డు. ఇది ఈ బోర్డు అయితే అమెజాన్లో ఉంది. కావాలంటే మీరు వాస్వాల్ అని ఉండదు, కానీ సేమ్ బోర్డు అనమాట. ఐసీలు ఇది వేరు, ఇది చిప్ టైప్ ఐసీ అనమాట. ఇది క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది పంచ్. మీరు ఈ బోర్డ్స్ అన్నీ వాడింటే కింద కామెంట్ సెక్షన్లో నాకు ఏ బోర్డు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అవుట్పుట్ ఇన్పుట్ ప్లస్ మైనస్ అది ఆ పక్కనే ఉంది కదా. ఇది కోనెల్, ఇది క్వాలిటీ కోనెల్ అంటే హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి కొనే బ్రాండ్స్. ఇప్పుడు చూసాం కనెక్షన్స్, ఐసీ ప్రీసెట్ ఇన్పుట్ కనెక్షన్. ఇది AC 12 0 12 ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఓకే, డైవర్స్ వాడాడు కాబట్టి ఇది అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ 12 0 12 1 యాంప్స్ అనమాట ఎల్సిన్ ట్రాన్స్ఫార్మర్ దీనికి కొనేళ్ళు. ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది, డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది కానీ. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హ్యావ్ ఎ నైస్ డే.